పుట్టుకివ్వలేని ఏ ఆడ మనిషి పుట్టుక సంపూర్ణం కాదు కదా. ఆ పరిపూర్ణత్వం అందించే మాతృత్వం నా రాతల్లో లేదేమో అనుకున్నాను, కానీ నాకిన్నాళ్ళకి అదృష్టం కలిగిందండి. ఏంటాశా, ఈ అబ్బాయి నీకు నచ్చాడా? వివరాలు కనుక్కున్నా? మీ అన్నయ్యతో మాట్లాడించినా? మీ ఇష్టం అదనా? మా ఇష్టం కాదు, నీ ఇష్టం చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఫాల్గున్. మొన్నటిదాకా నువ్వు కంప్లీట్ చేసిన ఆపరేషన్, నువ్వు పడ్డ కష్టం, నీకు జరిగిన నష్టం, ఇవన్నీ తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. ఆ రిస్క్ నువ్వు తప్ప ఎవరూ చేయలేరు, చేసినా ఎవరూ సక్సెస్ కాలేరు. కానీ నువ్వు సక్సెస్ అయ్యి. థ్యాంక్ యూ సార్. కానీ అంత రిస్క్ చేసి మినిస్టర్ లాంటి వ్యక్తుల్ని పట్టించి లక్షల మంది యువతని సేవ్ చేసిన నీకు కొన్ని రోజులు కూడా రెస్ట్ ఇవ్వకుండా మళ్ళీ రిస్క్లోకి నెట్టాల్సి వస్తోందయ్యా. పర్లేదు సార్, ప్రాబ్లం ఏంటో చెప్పండి. స్మగ్లర్స్ కాకపోతే వీళ్ళు బాగా ముదిరిపోయారు. మొన్నటిదాకా పోలీసులు చూసి భయపడేవాళ్ళు ఇప్పుడు వాళ్ల కోసం వెళ్ళని పోలీసుల్నే భయపెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఆఫీసరు చేతులెత్తేశాడు, అందుకే ఈ బాధ్యతను నీ చేతుల్లో పెడుతున్నాను. డిప్యూటేషన్ మీద నిన్ను ఆదిలాబాద్ ఫారెస్ట్కి పంపడానికి నిర్ణయం తీసుకున్నాం. ఏమంటావు? ఐమ్ రెడీ సార్. వెరీ గుడ్. ఇదిగో నీ ఆర్డర్స్, టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. దాట్స్ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. ఫోన్ కూడా నాటు చెవులనిస్తుంది. ఏమండి ఏమండి, ది సబ్స్క్రైబర్ యు ఆర్ కాలింగ్ ఇస్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఆర్. అయ్యయ్యో, ఎక్కడికి రెడీ అయ్యి వెళ్తున్నావు? కాబోయే బావం చూడ్డానికే కదా. కాబోయే బావగారేంటి, ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదా. అవుతుందిలే అక్క, అవ్వకెక్కడ పోతుంది, అయినా నీకెంత కొని చూడ్డానికి ఏంజిల్లా ఉంటావు. పైగా ఈ కాలం అబ్బాయిలకి అమ్మాయిలు దొరకడమే కష్టంగా ఉంది, మరి ఏంజిల్లాంటి నిన్ను వదులుకుంటారా? అతను నిన్ను ఖచ్చితంగా చూసి చూడగానే ఇష్టపడతాడు, ఇందులో ఏ డౌటు లేదు. చూడు గాయత్రి, నువ్వేదో నేను పెళ్లి చూపులకి వెళ్తున్నానని పొరపాటు పడుతున్నావు. పొరపాటు పడ్డం ఏంటక్కా, ఈ కాలం పెళ్లి చూపులు ఇలాగే కదక్కా ఉన్నాయి. అమ్మాయి అబ్బాయి ఒక చోట కలిసి మాట్లాడుకోవడం, నచ్చింది నచ్చంది వచ్చి ఇంట్లో చెప్పడం కావచ్చు. కానీ నేను వెళ్తుంది, తను నాకు నచ్చుతాడో లేదో అనో, తనకి నేను నచ్చాలనో వెళ్ళడం లేదు. గతం నాకు మిగిల్చిన చేదు జ్ఞాపకాల్ని తనతో పంచుకోవడానికి వెళ్తున్నా. తన గుట్టు నాకు తెలిసి మీ అందరికీ తెలిపే లోపు గుట్టుగా ఈ గుళ్ళో నిన్ను పెళ్లి చేసుకోవాలని. అంతేనా వెంకటరమణ? శుభమా అంటూ కలవడానికి వెళ్తూ ఈ అశుభాలెందుకక్కా తనకు చెప్పడం? అలాంటివి మళ్ళీ నా జీవితంలో జరగకుండా ఉండటానికి అవే ఆఖరివి కావడానికి. అక్క. అవును గాయత్రి, నా జాతకం ఏంటో కాని నన్ను మోసం చేసేవాళ్ళని నేను గొప్పగా నమ్ముతూ వచ్చాను. అందుకే
జీవితంలో ఘోరంగా దెబ్బతిన్నాను. అందుకోసమే ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకో అనగానే గుడ్డిగా తల వంచి తాళి కట్టించుకొని మళ్ళీ వెనకటిలాగే చేసుకుని బాధపడకూడదు. చేశానని వదిన మళ్ళీ ఇబ్బంది పడకూడదు, అందుకే జాగ్రత్త పడుతున్నా. అతని దగ్గరికి వెళ్ళి కాఫీలు కూల్ డ్రింక్లు ఆర్డర్ చేసి కబుర్లు కాలక్షేపాలు చేసి తన హాబీలు, నచ్చే హీరోలెవరు, మెచ్చే పర్ఫ్యూమ్ లేది అని అడగకుండా నా కథ నా గతం తనకి చెప్పి తన కథ కనుక్కొని తను నాకు కరెక్ట్ అనిపిస్తే అప్పుడు ఆలోచిస్తాను. లేదంటే పెళ్ళిని అక్కడితో ఆపేస్తాను. నువ్వు ఆలోచించేది కరెక్ట్గానే ఉందక్క. నువ్వు వెళ్ళి కలిసే వ్యక్తి పర్ఫెక్ట్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అక్క. ఎక్కడికి? ఎదురు రావా? నేనా? వదిన ఇంట్లో లేదు కదా, వదిన తర్వాత నాకు నువ్వే కదా. అందరికీ మంచి జరగాలని కోరుకునేదానివి, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన దానివి, నీ శకునం మంచిగానే ఉంటుంది. ఎదురొచ్చి నన్ను పంపించు పద. బాయ్. ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ. అయ్యయ్యో, టైం అయిపోతుంది, ఇని ఎక్కడికెళ్ళారు? హలో. ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఫోన్ కూడా కలవట్లేదు. వచ్చేసినా గాయత్రి, 10 సెకండ్స్, 10 సెకండ్స్ లో నీ ముందుంటాను. త్వరగా రండి. ఎక్కడికెళ్ళారు? 10 సెకండ్స్ లో వస్తానన్నారు. హలో మేడం. ఎక్కడికెళ్ళారు? అర్జెంట్ కాల్ వచ్చింది, ఇక్కడే ఫ్రెండ్ని కలిసి వస్తున్నాను. అవును, నువ్వేంటి ఇలా కనిపిస్తున్నా? ఎలా అంటే ఈ మల్లెపూల వాసన. ఉండండి, మిమ్మల్ని ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా మీకోసం? అవతల నేను ఫంక్షన్కి వెళ్ళాలి. అవునా? సారీ 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 డార్లింగ్, సారీ. ఇంతకీ ఏ ఫంక్షన్కి వెళ్ళాలి? నా ఫ్రెండ్ శ్రీమంతం ఫంక్షన్ అండి. శ్రీమంతం ఫంక్షన్కా? నేనింకా ఏదో పెద్ద ఫంక్షన్ ఏమో అనుకున్నాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? శ్రీమంతం ఫంక్షన్ కదా అని తీసిపారేస్తారేంటి? ఏం తెలుసు మీకు శ్రీమంతం గురించి? మీరు అనుకుంటున్న పెద్ద పెద్ద ఫంక్షన్ల కంటే ఇంకా ఎక్కువ పెద్ద ఫంక్షన్ ఇది. జీవితాన్ని అమ్మతనంతో పరిపూర్ణం చేసుకునే ప్రతి ఆడదాని జీవితంలో చేసుకునే ఫస్ట్ పండగండి శ్రీమంతం అంటే. భార్య అయ్యే అవకాశం ప్రతి ఆడదానికి వస్తుందండి, కానీ అమ్మగా అందరికీ ఆ అవకాశం రాదు. అదృష్టం కావాలి. ఆ అదృష్టాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది నా ఫ్రెండ్. మీరు శ్రీమంతమా అని సింపుల్గా తీసిపడేస్తారేంటి? సారీ శ్రీమతి గారు, శ్రీమంతం ఫంక్షన్ అనేది మీ ఆడవాళ్ళకి దేవుడిచ్చిన గొప్ప వరం. అది తెలుసుకోకుండా నేను నోరు జారాను. నువ్వు హ్యాపీగా వెళ్ళేసిరా. అవును, నువ్వు అందంగా రెడీ అయ్యో. మరి చీరేంటి, ఫంక్షన్ది కాకుండా మామూలుది కట్టుకున్నావు. బాలేదా? బాలేదా అంటే అంత బాలేదు, ఫంక్షన్ కదా. ఇంకొంచెం మంచి చీర కట్టుకో, ఇంకా బాగుంటావు. సరే, ఇప్పుడే వెళ్ళి చేంజ్ చేసుకొస్తా. బావా, చూసావా పాండు, మీ చెల్లి తల్లిగా బయవాళ్ళని చూసి ఎంతలా ఆనందపడుతుందో. ఎవరికన్నా శ్రీమంతం జరిగితే ఎంతలా సంతోషిస్తుందో. ఎవరైనా తల్లిగా పోతున్నారని తెలిస్తే
ఎంత ఆనందపడిపోతుందో పిచ్చిది. ఇవన్నీ చూసిన ప్రతిసారి నా గుండె ఆగినంత పనైపోతుంది. తనకు మనం దాచిన నిజం తెలిస్తే, తన గర్భసంచిని తొలగించారు, ఈ జన్మలో తనకు తల్లే అదృష్టం లేదు, ఈ శ్రీమంతం లాంటి పండగలు జరుపుకునే అవకాశం ఇంకెప్పటికీ తనకు రాదని తెలిస్తే ఏమైపోతుందోనని భయంగా ఉంది. బాధపడక బావ, గాయత్రికి ఏం కాదు, మనందరికీ పెద్ద దిక్కుల అర్పితోదని ఉంది కదా, ఆవిడే చూసుకుంటుందిలే. టైం చూసి చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అర్పిత వదినే అర్థమయ్యేలా గాయత్రికి వివరంగా చెప్తుంది. గాయత్రి బాధ మరిచేలా నచ్చ చెప్తుంది. నువ్వేం బాధపడకు. నా పేరు కిషోర్ అండ్ నా పేరు ఐ నో ఆశ. మనం కలుసుకోకపోయినా నా గురించి మీకు, మీ గురించి నాకు తెలిసిపోయిన చూసారా? పేర్లు తెలిసినంత మాత్రాన ఒకరి గురించి ఒకరికి తెలిసినట్లవుతుందా? కాదనుకోండి. కాదు అని తెలిసి తెలిసిపోయిందని ఎందుకన్నారు? ఏమండి, సారీ అండి, నేను అడిగిన దానికి మీరు చెప్పిన దానికి ఏం సంబంధం? అంటే నేను లేటుగా వచ్చినందుకు మీరు హీట్ ఎక్కిపోయి నన్ను ఆడుకుంటారేమోనని డౌట్ వచ్చి. అబ్బే, నేను కోపంలో ఇలా మాట్లాడటం లేదు. కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు నా మాటలు ఇలాగే ఉంటాయి. అయితే పర్లేదండి, పాయింట్కి వచ్చేద్దాం. నన్ను మీరేం అడగాలనుకుంటున్నారో అడిగేసేయండి. అడగడానికి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి రాలేదు. మరి అడగకపోతే నా గురించి మీకెలా తెలుస్తుందండి? తెలిసి ఇలా మీరే మీ గురించి చెప్పచ్చు. నేను పాయింట్ పాయింట్ అడగాల్సిన అవసరం లేదు. పాయింటే, నా పేరు కిషోర్, నేను చదువుకుంది బీటెక్, నా ఏజ్ 26, హైట్ 5'9", వెయిట్. ఆపండి. ఏమైందండి? నేను అడిగితే ఇంటర్వ్యూలా ఉంటుందని మిమ్మల్ని చెప్పన్నాను. మీరేమో గుమస్తాలాగా రేషన్ సరుకుల లిస్ట్ చదివినట్టు మొదలు పెట్టారేంటి? ఇవన్నీ మా ఇంటికి సంబంధం తీసుకొచ్చిన పేరయ్య పేరాలు పేరాలు చెప్పాడు. మళ్ళీ ఎందుకు ఇవన్నీ? మీ ఫీలింగ్స్ ఏంటి, మీ ఎమోషన్స్ ఏంటి, మీ ప్లస్లేంటి మైనస్లేంటి, అవి మాట్లాడితే మనకి మ్యాచ్ అవుతుందో లేదో తెలుస్తుంది కదా. మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తోంది ఆశగారు, కానీ కరెక్ట్గా ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఈ మ్యాచ్ ఫార్మాలిటీస్ నాకు కొంచెం కష్టంగా కన్ఫ్యూజింగ్గా ఉందండి. ముందు మీరు మొదలుపెట్టారంటే నేనేం మాట్లాడాలో, మీతో ఎలా మాట్లాడాలో ఒక ఐడియా రావచ్చు. సో ప్లీజ్. ఓకే ఓకే కిషోర్, మీకు నా గురించి చెప్పిన పేరయ్య మీకు ఎంతవరకు చెప్పాడో నాకు తెలీదు, కానీ ఎంతో కొంత దాచే చెప్పుంటాడు. ఆ దాగుడు మూతలు దాపరికాలు లేకుండా ఉండటానికే నేనిక్కడికొచ్చాను. ఆ పేరయ్య నా పేరున ఉన్న ఆస్తులు, నా వాటాకి వచ్చే షేర్ల గురించి మీకు చెప్పాడా? చెప్పాడు. మీ వాళ్ళకి నువ్వేం చెప్పా? నేను నచ్చానని చెప్పావా, నచ్చలేదని చెప్పావా? నచ్చావని చెప్పాను. నచ్చాను అంటే నా వెనకాల ఉన్న ఆస్తిని చూసా, నన్ను చూసా? ఆస్తిని చూసే అయితే ఈ పాటికి ఎవరో ఒకళ్ళని చూసుకునేవాణ్ణి. మంచి కుటుంబం ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. కుటుంబం మంచిదైతే అమ్మాయి నచ్చేస్తుందా మీకు? అంతే కదండి, చెట్టు గుడ్డైనప్పుడు పండు బ్యాడ్ అయ్యే ఛాన్స్ లేదు కదండి. కానీ నా గతం కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ తో డిస్టర్బ్ అయ్యింది. తెలుసండి, ఒకరిద్దరు ఎదవలు మిమ్మల్ని నమ్మించి
మీ ఆస్తి కోసం మీ జీవితంతో ఆడుకున్నారు. అలా జరగకూడదనే ఇప్పుడు మీరు జాగ్రత్త పడుతున్నారు. మీకెలా తెలుసు? పేరే చెప్పాడా? తను చెప్పలేదు. కాకపోతే మీ వైపు తప్పుండకూడదని మీ వదిన అర్పిత గారే నాకు అన్ని విషయాలు చెప్పారు. అన్నింటినీ నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే నా జీవితంలో కూడా ఒక అమ్మాయి బాధను బహుమతిగా ఇచ్చెళ్ళింది. అదొక పెద్ద కథ. నేను గతంలో ఒక అమ్మాయిని ప్రేమించాను, సిన్సియర్గా లవ్ చేశాను. కానీ తను నన్ను మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఒక రకంగా మనమిద్దరం నమ్మి మోసపోయిన వాళ్లమే అనిపించింది. ఎదుటివాళ్లు చేసిన తప్పులకి బలైపోయిన వాళ్లమే అనిపించింది. బాధలు ఉన్నవాళ్లకి బాధ గురించి తెలిసిన వాళ్లతో బంధం బావుంటుంది అనిపించింది. పైగా గొప్ప వ్యక్తిత్వం కలిగిన అర్పిత గారులాంటి గొప్ప వ్యక్తితో తమ్ముడు అనిపించుకునే అవకాశం, ఆవిడను అక్క అని పిలిచే అదృష్టం, ఆ కుటుంబంలోకి నేను వెళితే నాకు అంతకు మించిన గౌరవం దక్కదనే స్వార్థంతో చేసుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఇక నా భవిష్యత్తు మీ మాట మీదే ఆధారపడి ఉంది. గాయత్రి ఎందుకిలా ఉంది? వాళ్ళ ఫ్రెండ్ శ్రీమంతానికి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఎందుకిలా ఉంది? ఏమై ఉంటుంది? గాయత్రి, గాయత్రి, ఏం ఆలోచిస్తున్నావు? అవును, నీ ఫ్రెండ్ శ్రీమంతం ఫంక్షన్ ఉందని వెళ్ళావు కదా, ఫంక్షన్లో ఏమైనా జరిగిందా? ఫంక్షన్లో ఏం జరగలేదండి. అలాంటి ఫంక్షన్ నాకెందుకు జరగలేదా అని ఆలోచిస్తున్నాను. నా ఫ్రెండ్కి నా తర్వాతే పెళ్ళైంది, నాకన్నా ముందే తల్లి కాబోతోంది, గ్రాండ్గా శ్రీమంతం చేసుకుంది. అక్కడికి వెళ్ళిన నన్ను చూసి నాకు తెలిసిన వాళ్ళంతా, నీకు పెళ్ళై 2 ఏళ్ళవుతుంది, ఏ విశేషం లేదే అని అడుగుతుంటే మనసుకు బాధ అనిపించిందండి. నోటికి మాట అందలేదండి, కంటికి తడి కాకుండా పంటి కింద బాధను అదిమి పెట్టుకొని లోపల ఏడ్చేశాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళేదో బుర్రలేక అడిగారు, దానికి నువ్వంత బాధపడాల్సిన అవసరం ఏముంది? పిల్లలు కొందరికి త్వరగా కలుగుతారు, మరికొందరికి లేటుగా కలుగుతారు. మన విషయంలో లేటుగా అయ్యే ఛాన్స్ ఉందేమో, దానికెందుకు నువ్వింతగా కన్నీళ్లు పెట్టుకోవాలి? లేటుగా అయ్యే ఛాన్స్ ఉందో లేక నాలో ఏమైనా లోపముందో, గాయత్రి నీకెందుకు లోపం ఉంటుంది? నువ్వు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? అలా ఏం ఉండదు, నువ్వు ముందు పిచ్చి పిచ్చి ఆలోచన మానుకో. ఉండకపోతే ఈ పాటికి నా కడుపు పండాలి కదండి. నాకు కూడా నా ఫ్రెండ్కి జరిగినట్టే శ్రీమంతం పండగ జరగాలి కదా. ఏవండి, నాతో బయటకొస్తారా? బయటికా? ఎక్కడికి గాయత్రి?
హాస్పిటల్ కండి. నాకేమైందో, ఎందుకు పిల్లలు కలగడం లేదో డాక్టర్ని కలిసి కనుక్కుందాం. పదండి. ఎందుకండి ఆలోచిస్తున్నారు? పదండి. గాయత్రి, వదిన అది అంతా విన్నాను గాయత్రి. నీ నోట ఈ మాటలు వినే రోజు ఒకటి వస్తుందని, నీ కంట కన్నీళ్లు చూసే పూటని తెస్తుందని, నువ్విప్పుడు అడిగిన ప్రశ్నలకి మేమెప్పటినుంచో దాస్తూ మోస్తున్న జవాబులని నీ ముందు ఉంచాలని తెలుసు. మేడం, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది సుధీర్. అది విషయం కాకముందే ఆ విషయాన్ని తన ముందు పెట్టడం మంచిది. ఏ విషయం వదిన? నువ్వు ఎప్పటికీ పిల్లల్ని కనలేవు అన్న విషయం.